వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత ఆనం రామనారాయణ రెడ్డికి లేదని ఏఎస్పేట మండల వైసీపీ నాయకులు అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని ఓ కళ్యాణ మండపంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ టికెట్పై గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ ప్రభుత్వ పథకాలను విమర్శించే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన మాట మేరకు ఇప్పటికే అన్ని హామీలను నెరవేర్చారని, తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఇన్నాళ్లు రాజకీయంలో ఉన్న మీరు స్వంత నిధులతో చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అని వారు ప్రశ్నించారు. కాని మేకపాటి కుటుంబ సభ్యులు సొంత నిధులతో ప్రజోపకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాంటిది అభివృద్ధి జరగలేదని విమర్శించడం ఆనంకు తగదని తెలిపారు. రానున్న 24 ఎన్నికల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వైసీపీ బీఫారం మీద ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆనం రామనారాయణ రెడ్డి ముందుగా పదవికి రాజీనామా చేసి తర్వాత మాట్లాడాలని ఏఎస్పేట వైసీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జేఏసీ కన్వీనర్ రమేష్ రెడ్డి, సమన్వయకర్త జిలాని భాష, వైసీపీ నాయకులు అంబవరపు కోటిరెడ్డి, కాటూరి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికార దాహం కోసం ప్రతి క్షణం మా ప్రభుత్వాన్ని, మా జగనన్నని, మా మేకపాటి కుటుంబం విమర్శిస్తే మీకు త్వరలోనే మా ఆత్మకూరు ప్రజల ద్వారా తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నారు. 2024లో మీరు రండి, మీరు కంటెస్ట్ చేయండి. మా మేకపాటి ఇక్కడ కూడా కంటెస్ట్ చేస్తారు. ఎవరు బలబలాలు తేల్చుకుంటామని నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే మీరు ప్రతి క్షణం అభివృద్ధి అనే పదాన్ని మీరు అనకూడదు. 840 కోట్ల ఐదు కదాలు అంటున్నారే, ఆ రోజు మీరు ఆత్మకూరులో టీడీపీ తరఫున ఇన్ఛార్జ్గా లేరా? ఆ రోజు ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ మా మెకతో రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎంతో ముందుంచి ఐకరాల పనుల్ని త్వరగతంగా పూర్తి చేసేదానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇవాళ ఆయన మా మధ్య లేకపోవచ్చు, కానీ మీ అందరికీ తెలుసు ఆ రోజు పైలాన్న ఆవిష్కరించి ఇష్టాపురం గ్రామంలో అందరికీ తెలుసు. ఆయన మంత్రిగా అయిన తర్వాతే ఇవన్నీ జరిగాయి. మీరు మీ సొంత నిధులతో ఆత్మకూరికి 5 పైసలు ఖర్చు చేశారా? కానీ మా మేకపాటి కుటుంబీకులు అలా కాదు, తమ సొంత నిధులతో ఇవాళతో కూడా ప్రజల అభివృద్ధి కార్యక్రమాలకి ఎన్నో తమ సొంత నిధులను వెచ్చించి చేస్తున్నారే. మీరు ఏ రోజైనా మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టలేదు. మీరు విమర్శించే హక్కు ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాలుగా ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది మనం అందరము గమనిస్తూ ఉన్నాం. ఒకసారిగా మనం పరిశీలిస్తే జగనన్న ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో చెప్పిన మాట మేరకు మేనిఫెస్టో ఏదైతే ప్రకటించాడో ఆ మేనిఫెస్టోను ఏ విధంగా అయితే ముస్లింలకు ఖురాన్ గ్రంథమో, అదేవిధంగా హిందువులకు భగవద్గీత, అదేవిధంగా క్రైస్తవులకు బైబిల్, అంతే ప్రమాణకంగా ప్రతి చెప్పిన మాటను కట్టుబడి దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ చెప్తుంటారు, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని. ఖచ్చితంగా తండ్రికి తగ్గ తనుడుగా, తండ్రి ఒక అడుగు ముందుకేస్తే తనుడు 4 అడుగులు ముందుకేసి సంక్షేమ పాలనలో ప్రతి పథకము కూడా పారదర్శకంగా తీసుకొని వచ్చి సంతృప్తి స్థాయిలో, అంటే సాచురేషన్ లెవెల్లో ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎటువంటి సిఫారసులు లేకుండా అర్హుడై ఉంటే చాలు, అర్హుడై ఉంటే వాళ్ళు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతూ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మనం చూద్దాం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కానీ, అనేక కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఎక్కడైనా ఇంత సంక్షేమం, ఇన్ని రకాల పథకాలు అమలవుతున్నాయా, ప్రజలకు ఈ విధంగా ఎటువంటి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వారికే నగదు జమ అవుతుందా లేదా, ఈ నగదు వేస్తున్నారు, సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పి మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉండేది పేదరికానికి, అంటే బిలో పావర్టీ లైన్ చాలామంది కూడా పేదరికంలోనే ఉన్నారు. ఆ పేదరికం పోయి వాళ్ళందరూ అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళని ఆర్థికంగా, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలపడాలి, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పరిపుష్టంగా ఉంటుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో
Viswasai's Dr. SRK School. Science promoting activities such as exhibitions, science projects and models, science lab, digital lab, sports and games, competitive exam training, special focus on slow learners, curricular and extracurricular activities. Viswasai's Dr. SRK School. Play class to 10th class. Magunta layout, Nellore.